విశాఖలో మంత్రి గంటా శ్రీనివాసరావు కుచ్చేదు అనుభవం ఎదురైంది. హార్బర్ జెట్టులో టూరిజం బోటింగ్ ఏర్పాటును మత్స్యకారులు అడ్డుకున్నారు. ఐఎఫ్ఆర్ కోసమని జెట్టిని తీసుకుని ఇప్పుడు టూరిజం బోటింగ్ ఏర్పాట్లు చేస్తారంటూ మండిపడ్డారు. హార్బర్ జెట్టి స్థలాన్ని ప్రైవేటు పరం చేయడానికి యత్నాలు జరుగుతున్నాయని ఆక్రోశం వెల్లకక్కారు. షిప్పింగ్ హార్బర్ను ఆనుకుని ఉన్న స్లిప్వే జట్టిలో సాంప్రదాయ బోట్లను నిలుపుతారు, చేపలను ఎండబెడతారు. ఈ స్థలాన్ని ఇంటర్నేషనల్ ఫీట్ రివ్యూ కోసం తీసుకున్నారు. అయితే ఐఎఫ్ఆర్ ముగిశాక నేవీ అధికారులు వెళ్ళిపోయాక ఈ స్థలంలో బోటింగ్ టూరిజం ఏర్పాటు చేయాలని మంత్రి భావించారు. ఇదే పనిపై ఇవాళ జట్టికి వెళ్లారు. దీంతో మత్స్యకారులు గుమ్మికూడి అడ్డుకున్నారు. ప్రైవేటు వ్యక్తుల కోసం తమ జీవనాధారమైన జట్టిని ఇలా చేస్తారని మంత్రి గంటను ప్రశ్నించారు జాలర్లు. మా ఆస్తులన్నీ సముద్రంలో ఉండే ఆస్తులు, అవి ఒడ్డుకు తెచ్చుకునే ఆస్తులు కాదు. చిన్న బోట్లు, ఫైబర్ తెప్పలు, ఈ తెప్పలన్నీ కానీ ఒడ్డుకు తీసుకొస్తే చిన్న భిన్నమైపోతుంది. అవే లేనప్పుడు మా జీవితాలు ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే. స్థానికంగా మత్స్యకారుడికి స్థానం కల్పిస్తారని ప్రభుత్వం వారిని మీ ద్వారా కోరుతున్నాము. అట్లా జరగకపోతే మాత్రం ప్రాణ నష్టానికన్నా దారి తీసే ప్రక్రియ జరుగుతుందని కలెక్టర్కి ఇక్కడ ఉండే మినిస్టర్ గంటా శ్రీనివాసరావు తెలియజేయడం జరుగుతుంది మీ ద్వారా. ఐఎఫ్ఆర్ పూర్తయిపోయింది కాబట్టి, వాళ్ళ ఫార్మాలిటీస్ పూర్తయిపోయాయి కాబట్టి 3 నెలలు నడుపుతారా 6 నెలలు మాట్లాడతారా అనేది పక్కన పెడితే పాసులు అని చెప్పి అడ్డం తగిలి వాళ్ళ రోజు బోట్లు చూసుకోవడానికి అవకాశం లేకుండా అల్లరి పెడుతున్నారు కాబట్టి ఈ రోజు మా డిమాండ్ అంటే రేపటి నుంచి మాకు పాసులు లేకుండా అలో చేయాలి. ఈ ఐఎఫ్ఆర్ టైంలోనే ఏదైతే జీవనోపాధి మనిషికి 500 రూపాయలు ఇచ్చానని చెప్పి అన్నారో ఎవరికి కూడా ఈ లోకల్ ఎమ్మెల్యేలు ఎంపీలు తారుమని మాట్లాడుతున్నారు. జిల్లా కలెక్టర్ కూడా మాకు ప్రభుత్వం నుంచి ఆర్డర్ రాలేదని కింద మీద పెడుతున్నారు తప్ప ఎవరికి ఇవ్వట్లేదు. మత్స్యకారులు నిలదీయడంతో మంత్రి గంట ఓ అడుగు వెనక్కేశారు. అందరి ఆమోదం లభిస్తేనే బోటింగ్ టూరిజం నిర్వహిస్తామన్నారు. స్థానిక ఎమ్మెల్యేతో చర్చించాక తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. టూరిజం డెవలప్మెంట్ చేయాలి, లేకపోతే విశాఖ ఒక అంతర్జాతీయ ఖ్యాతి రావాలని ఎంత ఇంట్రెస్ట్ ఉందో, బట్ అట్ ద సేమ్ టైం ఎవరైతే స్థానికంగా ఉన్న మత్స్యకారులు ఉన్నారో వాళ్ళందరి యొక్క వెల్ఫేర్ కానీ డెవలప్మెంట్ కూడా ప్రభుత్వానికి అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో ఏదైనా చేయాలనుకున్నప్పుడు అది వాళ్ళు అర్థం చేసుకోకపోతే ఖచ్చితంగా వాళ్ళకి చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళందరూ అంగీకరించిన తర్వాతనే ముందుకెళ్తాను తప్ప బలవంతంగా ఏదో వాళ్ళకి వ్యతిరేకంగా ఈ టూరిజం డెవలప్ చేయాలనే ఉద్దేశం ఇక్కడ ప్రభుత్వానికి లేదు. ఇది ఖచ్చితంగా స్థానిక మత్స్యకారులకి, వాళ్ళ కుటుంబాలకి ఉపయోగంగా ఉంటుంది అని వాళ్ళు భావిస్తేనే దాన్ని పరిధి ప్రొసీడ్ అవుతాం. పక్కకు తోసేస్తారంటే ఒక ఆపరేషన్ అడుగుతుంది. దాని మీద రేపు చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే, మిగతా అధికారులతో మాట్లాడి వాళ్ళందరినీ కన్విన్స్ చేసిన తర్వాతనే ఫర్దర్ ముందుకెళ్తాం.